రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడు మన రాష్ట్రంలో ఎవరన్నా ఒక సోలార్ ప్లాంట్ పెట్టి వాళ్ళు పవర్ జనరేట్ చేయాలంటే ఆ యూనిట్ కి మినిమం 3 రూపాయలు 10 పైసలు పడుతుంది. ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడ ఈ రాష్ట్రంలో సోలార్ పవర్ జనరేట్ చేయాలంటే యూనిట్ కి దాదాపు 3 రూపాయలు 10 పైసలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కానీ మేము 2 రూపాయలు 49 పైసలు కొన్నాం. ఏమంటారు, ఈ 2 రూపాయలు 49 పైసలు మీరు కొన్నారు సరే, మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎవరు కడతారు అని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాశారు. మొన్న పవర్ సేల్ అగ్రిమెంట్లో, పవర్ పీపీఏలో కానీ, పవర్ సప్లై అగ్రిమెంట్లో కానీ, మేము చేసుకున్నటువంటి ఒప్పందాల్లో కానీ, ఆ రోజు మనకి సెక్కి నుంచి వచ్చినటువంటి లేఖలో కానీ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి వేవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం, సెక్కి అనేటువంటి సంస్థ, అది అదనపు భారం మీ మీద పడకుండా పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పిన తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేక ఒకవేళ భారం ఉండుంటే 2 రూపాయలు 49 పైసల మీద ఇంకో 2 రూపాయలు పడేది యావరేజ్గా, అంటే 4 రూపాయలు 49 పైసలు పడేది. ఎందుకంటే ఎక్కడ రాజస్థాన్లోనో, గుజరాత్లోనో, ఉత్తరాఖండ్లోనో, హిమాచల్ ప్రదేశ్లోనో ఎక్కడో పవర్ జనరేట్ చేసి, లేకపోతే ఇంకో రాష్ట్రంలోనో పవర్ జనరేట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఆ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి యావరేజ్గా 2 రూపాయలు పడతాయి. కానీ ఆ 2 రూపాయల్ని పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తాం, మేము ఏదైతే మీకు రేటు కోట్ చేసామో 2 రూపాయలు 49 పైసలు ఆ 2 రూపాయలు 49 పైసలకే మీకు ఇస్తాం. కమిషన్ 0.7 పైసా ఏదైతే కమిషన్ ఉంటుందో కమిషన్ మాత్రమే తీసుకుంటాం, అంతకు మించి 1 రూపాయి కూడా మీరు చెల్లించాల్సినటువంటి పని లేదు అని చెప్పిన తర్వాత మరి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి వితండవాదం చేస్తారు దీనికి? మీరు కట్టక్కర్లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పిన తర్వాత, అగ్రిమెంట్లో ఉన్న తర్వాత, మేము చేసుకున్నటువంటి వారితో చేసుకున్నటువంటి ఏదైతే డిస్కామ్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, సెక్యూరిటీతో జరిగినటువంటి ఒప్పందంలో కూడా అది మెన్షన్ చేసిన తర్వాత, మినిస్ట్రీ ఆఫ్ పవర్ దాన్ని మెన్షన్ చేసిన తర్వాత, సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన తర్వాత, ఇవన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి. లేదు మీరు కట్టాల్సిందే అని చెప్పినటువంటి ఒక కాగితం చూపించమనండి ఈ సోకాల్డ్ పత్రికలను, లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, లేదా మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నాయకుల్ని చెప్పనండి, ఒక కాగితం చూపించమనండి. ఇదిగో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా దగ్గర కాగితం ఉంది, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్. లేదు కట్టాలి అని చెప్పి చెప్తున్నటువంటి పత్రికలు ఉన్నాయి కదా, వీళ్ళు చూపించమనండి. లేదా ఉన్నాయని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో చూపించమనండి. ఇవన్నీ చెప్పడం మానేసి యూనిట్ విద్యుత్ 2 రూపాయలు 49 పైసలకే కొనడం చరిత్ర, అది మా వల్లే సాధ్యమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది వాస్తవం కూడా, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2 రూపాయలు 49 పైసలకి విద్యుత్ కొనుగోలు అనేటువంటిది డెఫినెట్గా చరిత్ర. దీనికి ఏమంటారు, ఇందాక నేను చెప్పింది 2019లో టెండర్లు పిలిచి ఎవరు కొనని విద్యుత్ని 2024 నుంచి సరఫరా చేస్తామని ఆ సంస్థలు చెప్తే 2021 డిసెంబర్లోనే ఒప్పందం చేసుకోవడం చరిత్రే. ఆ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభమైన నాటికి ఉన్న టారిఫ్ కంటే తక్కువ ఒప్పందాలు చేసుకోవాలని అధికారులంతా నెత్తి నోరు కొట్టుకున్నా చెప్పినా బేఖాతరు చేయడం దేనికి సాక్ష్యం అని చెప్పి ఈనాడు రాస్తారు. ఎవరి దగ్గర కొట్టుకున్నారు నెత్తి నోరు? ఈనాడు ఆఫీస్కి వచ్చి కొట్టుకున్నారా నెత్తి నోరు? లేదా ఏబిఎన్ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కొట్టుకున్నారా నెత్తి నోరు? లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నెత్తి నోరు కొట్టుకున్నారా చెప్పండి, ఎవరి దగ్గర నెత్తి నోరు కొట్టుకున్నారు? మీరు విజనరీ అని చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు 2021లో చేసుకున్నారు, 2024 నుంచి సప్లై చేయడానికి 2021లోనే మీరు ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు కదా, మరి ఈరోజు కొని ఉంటే ఈరోజు 2 రూపాయలు 72 పైసలు ఉంది, మన రాష్ట్రంలోనే దానికి తయారీ చేసుకుంటే 3 రూపాయలు పడేది. మరి ఆ రోజే దాన్ని గ్రహించి 3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి, ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించి ఆ రోజు తక్కువ ధర కొన్ని ఆ రోజు రాష్ట్రానికి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా? లేదా 2017 నుంచి 2014 నుంచి 2019 మధ్యలో 5 రూపాయలు కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా? 86 వేల కోట్ల రూపాయలు సంపదని ఆవిరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా? 110 వేల కోట్ల రూపాయలు సంపద కాపాడి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా? ఆ ఇంగితను, రాసినటువంటి ఇంగితం ఎవరికి ఉండాలి? ఇవన్నీ ఈ రకంగా అంటే ఇంకా ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలని, ఇంత మేలు చేస్తే బురద జల్లడం ఏంటి, ధర్మమేనా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఇవన్నీ వాస్తవాలను వెలికి తీయడం, ప్రజలపై 5 ఏళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎన్నడూ వినని ఈ ఛార్జీలు వేయడం, ఈ రకంగా 25 ఏళ్ళు ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన ఇది అని చెప్పి వారు రాశారు. సరే మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం.
ఒకవేళ మేము చేయడం వల్ల 100 కోట్ల రూపాయలు మిగలట్లేదని మీ మీ ఆలోచన అయితే, లేదా మేము చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపామనేటువంటి మీ అభిప్రాయం అయితే, ఎంతకంటే నాణ్యమైనటువంటి విద్యుత్ మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే, ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం, ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే 2.49 రూపాయలకి ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో, నేను ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసేమనండి, చేసి కొత్త అగ్రిమెంట్కి వెళ్ళి 2 రూపాయలు కొనేమనండి, 99.99 రూపాయలు కొనేమనండి, లేదా ప్రజల మీద అధిక భారం పడిపోతుందని అనుకుంటే రేట్లు తగ్గించమనండి, యూనిట్ ఛార్జీలు తగ్గించమనండి. చెప్పారు కదా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పారు కదా, మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటారు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలంటే కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి చెప్తారు. అంటే జనం అంటే ఏ స్వామి చెప్పినట్టు పని అయినంత వరకు ఒకలాగా, పని అయిపోయిన తర్వాత ఒకలాగా, ఓడ దాటినంత వరకు ఓడ మల్లన్న, దాటిపోయిన తర్వాత బోడి మల్లన్న. అదానీ నన్ను ఎన్నోసార్లు కలిశారు, దానికి దీనికి ఏం సంబంధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వచ్చి అదానీ కలిస్తే ఆహో ఓహో, ఈయన మన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదానీ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు వారి డైరెక్టర్లు వచ్చి కలిస్తే ఆహా ఓహో ఈ రాష్ట్రానికి అద్భుతం జరిగిపోతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చి కలవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. ముఖ్యంగా ఇదే అదానికి సంబంధించినటువంటి సంస్థకి రాష్ట్రంలో అనేక కార్యకలాపాలు ఉన్నాయి, అనేక సందర్భాల్లో వచ్చి ఇదే విశాఖపట్నంలో మన ఏదైతే మనం ఆల్మోస్ట్ 130 ఏకర్స్ ల్యాండ్ ఈ డాటా దీనికి సంబంధించి డాటా సెంటర్కి సంబంధించి ల్యాండ్ ఇచ్చాం, కృష్ణపట్నం పోర్ట్ ఉంది వాళ్ళకి. ఈరోజు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యాక్టివిటీస్లో భాగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో కలుస్తుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారిని కలడానికి వస్తే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టు. ఇది మిమ్మల్ని కలడానికి వస్తే రాష్ట్రం అద్భుతంగా మారిపోతుంది, ఏదో జరిగిపోతుందని చెప్పి కలరింగు, మమ్మల్ని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి మాకు వచ్చారని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం. సో ఈ రకంగా ఇంత తప్పుడు వార్తలు, ఇంత తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి ఏం సాధించాలని, ఏదన్నా బేస్ ఉన్నటువంటి ఎలిగేషన్స్, ఇదే సంస్థకు సంబంధించి ఇదే శక్తితో అనేక రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ, పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, తమిళనాడు కానీ, అనేక రాష్ట్రాలు కూడా ఇతరితర పవర్ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాయి. అదే సంవత్సరంలో 2.61 రూపాయలు చేసుకున్నాయి. ఆ సంవత్సరంలో కానీ శక్తితో జరిగినటువంటి ఒప్పందాల్లో కానీ అత్యంత తక్కువ ధరకి ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకంగా అది బూమరాంగ్ అవుద్దో తీరా చూస్తే ఎవరెవరితో మాట్లాడిస్తున్నారో చూసాం. ఇంకా అన్ని లోతులోకి వెళ్తే ఎవరు మాట్లాడుతున్నారో వారికి సమాధానం చెప్పాల్సి వస్తే అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దయచేసి ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాస్తవాలు, ఈరోజు మళ్ళీ వారి మీద చేసినటువంటి ఆరోపణలు, గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి. ఈ తప్పుడు పత్రికలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఖండించాలి, ప్రజలకి వాస్తవాలు మరొకసారి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. దయచేసి ప్రజల ముందు వాస్తవాలన్నీ కూడా మీ ద్వారా పెట్టాలని, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం.